చేసినట్టు గెలక్సీలో తిరిగేసినట్టు మేఘాలో గంతేసినట్టుంది. తినటంలో ఫస్ట్, స్కూల్కి వెళ్ళడంలో లాస్ట్. మా చెల్లి ఇట్లా వంట వేసింది అనుకో, చూసేటోళ్ళకు తినేటోళ్ళకు టన్నుల టన్నుల కొద్ది వాంతులు వస్తాయి. చెల్లి అన్న వేసుకురా, పోయే చెల్లి నీళ్ళు తీసుకురా, పోయే చెల్లె. జీవితంలో ఫస్ట్ టైం నా మాట ఒకసారి వినే. ఇగో ఈ దూది నీ చెవిలో పెట్టుకోయే ప్లీజ్. నీకు దండం పెడతానే ప్లీజ్, దండం పెడతానే ఈ దూది చెవులు. మొన్న మా డాడీ అరటి పండ్లు తీసుకొచ్చిండు. అరటి పండ్లు తిని తొక్కలు నాకు ఇచ్చింది. దానిమ్మ పండ్లు కూడా తీసుకొచ్చిండు. గింజలు తిని కొట్టు నాకు ఇచ్చింది. ఇది చూస్తే చిన్న ఉంటుంది కానీ దీని ఏమో ప్రపంచాన అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇది అమ్మాయి కాదు అమ్మోరని. ఒక అబ్బాయి మా అడ్రస్ కోసం అని వచ్చిండు. ఆయన్ని కత్తి బెదిరించి వాడి దగ్గర బ్రెస్లెట్ డబ్బులు లాక్కొని దాన్నే కొట్టి పంపించింది. జీ తెలుగు ఛానల్లో ఏ నిమిషంలో ఏమవుతుందో మొత్తం తెలుసు, కానీ జీవశాస్త్రం బుక్ ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. తేజ జెమిని టీవీ, ఈటీవీ, మా టీవీ, తేజ టీవీ 200 ఛానల్లో ఏ ఛానల్ నెంబర్ ఏది అని చెప్తుంది. కానీ తెలుగు పుస్తకంలో ఫస్ట్ పాఠం పేరు ఏం పేరో చెప్పదు. స్కూల్లో సైలెంట్ కిల్లర్, ఇంట్లో అల్లరి కిల్లర్. అందరూ కూలిపోయేటోళ్లకు వారానికి ఒక్కసారి సెలవు. మా చెల్లెకి మాత్రం సంవత్సరం సంవత్సరాలే సెలవులు. అందరూ స్కూల్ పోయే టైంకు పడుకుంటుంది. అందరూ స్కూల్ పోయి వచ్చి పనులు చేసుకొని తిని పడుకునే టైంకి అప్పులు లేస్తుంది. మొన్న ఒక అమ్మాయి కొట్టిందని ఇంటికి వచ్చింది. మా అమ్మాయిని కొట్టిందని వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చింది. తర్వాత మా చెల్లి ఏమిటి, మొన్న టీచర్ కొట్టిందని మళ్ళీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజే టీచర్ ముందు వాగల కొట్టింది. అమ్మ కొట్టిందనుకో నాన్నతో అమ్మని కొట్టిస్తుంది. నాన్న కొట్టిందనుకో నాన్నతో అమ్మతో నాన్నని కొట్టిస్తుంది. పొద్దున లేస్తుంది 6 తినడం స్టార్ట్ చేసిందనుకో సాయంత్రం 6 దాకా తినడమే మా చెల్లె. కానీ ఏం తినట్టుంటుంది. మా చెల్లికి 3 పనులు వస్తాయి. 1 బడ ఎగ్గొట్టడం, 2 మా నాన్న తాగే పెగ్గు కొట్టేసి ఆ పెగ్గును తాగడం, 3 నా పర్సులో నుంచి డబ్బులు తీసుకుంటాడు. ఎవ్వరి ఇంటికి పోదు, ఎవ్వరిని ఇంటికి రానివ్వదు. చికెన్ లేకుంటే నోట్లోకి ముద్ద పోదు, చికెన్ ఉంటే గంతు దగ్గరికి ఎవ్వరిని రానివ్వదు. మొన్నటి నుంచి మా చెల్లి ముఖానికి అడుగు మంది రాస్తుంది, అందుకే ముఖం కొంచెం తెల్లగా ఉంది. ఇంతకుముందు బొగ్గులా ఉండేది. మా చెల్లి ఎల్కేజీ 3 చదివింది, ఫస్ట్ క్లాస్ 4 చదివింది. వీళ్ళ మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్స్. ఇప్పుడు వాళ్ళు కాలేజీలో ప్రిన్సిపాల్. మా చెల్లి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ హైట్లో కొబ్బరి చెట్టు లెక్కలు ఉంటారు. మా చెల్లి హైట్లో కొబ్బరికాయ లెక్కలు ఉంటుంది. మా చెల్లికి శీతాకాలంలో కప్పుకోవడానికి 10 బొంతలు కావాలి, ఎండాకాలంలో 10 కూలర్లు కావాలి. ఎవరైనా ఆడడానికి ఖోఖో, క్రికెట్, కబడ్డీ ఆడతాడు, ఆడడం వస్తుంది. మా చెల్లికి మాత్రం కరాటే, కుంపు, తైపాన్ అవే వస్తాయి. ఎక్కడైనా అన్న కొడితే చెల్లి ఏడుస్తుంది, ఇక్కడ మా చెల్లి కొడితే అన్న ఏడుస్తుంది. చెల్లి రోడ్డు మీదకి ఏందనుకో అన్న కావాలంటాడు. అన్న రోడ్డు మీదకి ఏందనుకో మా చెల్లే కావాలంటుంది. ఎక్కడైనా చెల్లెని ఎవడైనా కొట్టిండనుకో అన్న పోయి కొడతాడు. ఇక్కడ అన్నను ఎవడైనా కొట్టిండనుకో చెల్లే పోయి కొడుతుంది. మా చెల్లె 3 ఉంటుంది కానీ 300 బొక్కలు ఇరా కొడుతుంది. దూదిచ్చే దూదిచ్చే. నువ్వు చికెన్ మటన్ ఫిష్ తిన్నావు అంతే, పెరగలేదు. ఇంకోసారి ఏమన్నా నీ కాలు మొగ్గుతా కొట్టకే కొట్టకే రామలమ్మ అని బాగా. మొన్న అప్పులలో మా ఇంటికి వచ్చిర్రు. మా చెల్లెని అడిగితే లేడని చెప్పమన్నా. చెల్లె నువ్వేం చెప్పినావే, గ్లామర్ బండి. అన్నా
మా చెల్లి కోసం ఒకటి తెచ్చిన, నాకు 100 రూపాయలు ఇస్తే చెప్తా. చెల్లి వద్దు కొట్టక, సారీ సారీ, నీకు దండ పెడతా ప్లీజ్. ప్లీజ్ నువ్వు పొట్టి ఉన్నావు కదా పెరుగుతావని. మన నాన్న పొలాలకు యూరియా వెళ్ళిండు కదా, ఆ వరి పెరిగింది, నువ్వు కూడా పెరుగుతావని. అదే 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 అదే. ఈ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్.